చేశారు, వారికి స్వాగతం చెప్తున్నా. ఇప్పుడు మన మాజీ మంత్రివర్యులు శ్రీ యువరాజు ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన అవసరం. సమంతక్ మణి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. రంజాన్ అందరు కూడా సంతోషంగా సుఖంగా చేసుకోవాలి. ఈరోజు ఒక్కపడుతుంది, చాలా మంది ఈ 30 రోజులు పనులు చేసుకోలేక డబ్బులు లేక రేపొద్దున ఇబ్బంది పడి పండుగ చేసుకోవాలి. కానీ గవర్నమెంట్ రంజాన్ తోఫా ఇస్తుంది, కానీ ఒక ప్రభుత్వం చేసే పనిని స్వామివారు కూడా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్న భోజనం స్వామివారు పెడుతున్నారు, ప్రభుత్వం ఎందుకు పెట్టకూడదు అని మేము అసెంబ్లీలో అడిగితే ప్రభుత్వం కూడా ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం పెట్టేదానికి ముందరికి వచ్చింది, స్వామివారిని స్ఫూర్తిగా తీసుకొని. అది అన్ని రకాల కర్నూలు జిల్లాను పేదవాళ్లకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి స్వామివారికి మరొకసారి కర్నూలు జిల్లా ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని మతాలను కలిగినటువంటి దేశం పవిత్ర దేశం భారతదేశం. ఈ భారతదేశం ఇంత పవిత్రంగా ఉండడానికి కారణం మన హిమాలయ స్వాములు వంటి స్వాములు మన భూమిపైన నడవడం వలన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల ప్రజలు ఈ దేశంలో సుఖశాంతులతో బతకడం అనేది మనం చూస్తున్నాం. ఈ దేశంలో ముస్లింలు ప్రపంచంలో ఎక్కువగా, ఇండోనేషియా తర్వాత ఎక్కువ ముస్లింలు భారతదేశంలోనే ఉన్నారు. అదే రకంగా యూదులు, జూస్ కూడా మన దేశంలోనే ఉన్నారు, పార్సీలు ఉన్నారు. ఈ దేశంలో లేదు మతం అంటూ ఏమీ లేదు, అన్ని మతాలు ఇక్కడ శాంతియుతంగా వెలుగుతున్నారంటే పూజ్య స్వాములు హిమాలయ స్వామి లాంటి వారు, రామకృష్ణ పరమహంస వారు, స్వామి వివేకానంద వారు చేసినటువంటి ఉపదేశాలు, ఇక మన రూసులు చేసినటువంటి కృషి వలన ఈరోజు మన అందరం కూడా శాంతియుతంగా ఉన్నాం. విద్యాదానం, అన్నదానం కన్నా ప్రపంచంలో ఉన్నతమైనటువంటి దానాలు ఏవీ లేవు. అటువంటి కార్యక్రమాలు మన జిల్లాలో చాలా చక్కగా నిర్వహిస్తూ మనందరికీ ఎంతో మందికి స్ఫూర్తిదాయంగా ఉంటూ ఈరోజు రంజాన్ సందర్భంగా రంజాన్ ముస్లిం సోదరి సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి ఆశీస్సులు ఇస్తూ మీ అందరికీ తోఫా ఇస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మన జిల్లా హిమాలయ స్వామి అప్పుడు అభిదేరాయి పైన దఫా తీర్చేరాయగా హిమాలయ స్వామీజీ దో పేజెస్ ఫుల్ రిఖాయి. అదే మన ప్రిన్సిపాల్ సాహబ్ పూర పడుకోబోలే జిందగీ మే ఐసా లోక్ అమర సాథ్ రనే కభి అమర లక్కై ఐసా లోగు రహతో అచ్చా కామ హోతే రతే హమ్ భీ అచ్చా కామ కర్నా బోల్కు సోచనే కా చాలూ కరేంగే. ఈరోజు అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మనవి చేసేది ఏమంటే ఈ రంజాన్ అప్పుడు ప్రేయర్లో మన చుట్టుపక్కల వాళ్ళు, మనవాళ్ళు అందరూ సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు ప్రేయర్ చేసుకుంటుంటారు, అలాగే కంటిన్యూ చేస్తూ ఇంకా మంచి పనులు చేస్తూ హిమాలయ స్వామి లాంటి వారు ఈ ప్రాంతంలో ఉండటం మన అదృష్టంగా భావిస్తూ ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ మరొకరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నయ మిల్తా పైలీ ఒక్క తీసుకో ఆదేశ పైలీ 1000 లోగో కో హిందూ స్వామిని ముసల్మానో కే లియే ఈద్ అచ్చా కర్నే కే లియే ये जो तोहफा दे रहा है ये बहुत खुशी की बात है. मैं तो एक ही समझता हूं वो बहुत कुछ काम करा होगा. 18 से 1 साल के अंदर कम से कम बोले तो 1000 लोगों को खाना खिलाया और कपड़े, मकान और बुक से पूरा दिया गया है, वो पूरा ये तरफ है. मगर आज अपना रमजान के लिए जो हिंदू हिमालय स्वामी ने खासकर 1000 लोगों को बुला के
ईद अच्छा कर लेना बोल के जो तोहफा दे रहा है, ये कर्नूल के लिए एक बहुत शुभ दिन है। ये काम करने से हिमालय बाबा ने आज हिमालय से भी और ऊंचा वो बोलते मैं सोचता हूं। कार्यक्रम संवत्सर में चार अरब कार्यक्रम अभी चार्यक्रम का ईदल मंद की 1000 मंद की 3000 मंद की भोजना भोजना पेटमे का मुख्य डोनेशन अंदर कोसम मुख्य मुस्लिम क्रिश्चन हिंदू अभिनंदू इट कार्यक्रम इंका हिंदू एनूर मरसारी खुशी से आप लोगों के लिए सलाम करते लिए इजाजत लेता हूं। खुदा हाफिज। थैंक यू सर। पूर्वोत्तर चला अनर्घन कार्यक्रम स्वामीजी गारी मत विभेदा लेकिन మానవులంతా మనంతా కూడా ఒకటి, అందరూ కూడా అన్ని పండుగలు సమానంగా జరుపుకోవాలి అని నిరూపించేందుకు నిదర్శనంగా ఈ కార్యక్రమం నిజంగా చాలా సంతోషం. మనం స్వామివారి గురించి చెప్పాలి అంటే ఆయన శాంతి ఆశ్రమ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ తెలుసు అన్నిటికంటే ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం ఎంత ఆనందాన్ని ఇస్తుంది. మరి అటువంటి కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు చదువుకోవాలి అంటే ఆకలి అనేది ఉండకూడదు. అప్పుడు చదువు అనేది జ్ఞానం అనేది వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు బాగా చదువుకోగలుగుతారని చాలా స్కూల్స్ లో కానివ్వండి కాలేజెస్ లో కానివ్వండి చాలా మందికి ఉచితంగా ఆయన మధ్యాహ్న భోజనాలు ఇస్తున్నారు. అలాగే ఇంకో విషయం చెప్పాలి అంటే కూడా మన ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ద్వారా అన్నం అందిస్తున్న టెక్ అండ్ డిఎస్సీ ప్రోగ్రామ్స్ కి కూడా అక్కడ కూడా పిల్లలకి స్వామీజీ గారు ఉచిత భోజనం ఇస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పుడు అభివృద్ధికి ముందు పోవాలి అంటే ఆకలి అనేది అడ్డుకుంటుంది. అలాంటి దాన్ని ఆయన గుర్తించి ఆకలిని తీరిస్తే అభివృద్ధి గురించి ఆలోచించగలుగుతా అనేసి అందరికీ కూడా ఆకలి తీర్చే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే కర్ణాటక రిపోర్టర్ మాకు తెలియదు కానీ లాస్ట్ ఇయర్ జూలైలో ఒకసారి కాలేజీలో ఇక్కడ ఉన్నటువంటి సౌర కాలేజీలో ఆయన విద్యార్థుల కోసం వీర విద్యార్థుల కోసం భోజన కార్యక్రమాలు ప్యాకెట్ తీసుకోవడానికి మిమ్మల్ని పిలవడం జరిగింది. అప్పుడు చూశాను నేను ఆయన కన్నడలో ఒక విధమైనటువంటి వాక్యాయత బీజపిల్లలంటే ప్రేమ. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు కదా, ముఖ్యమంత్రితో మాట్లాడి కేవలం ఎక్కడంటే గవర్నమెంట్ కాలేజెస్ లో మధ్యాహ్నం భోజనానికి వసతి లేదు, ఇంటికి రావడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది కదా చాలా మందికి, అటువంటి వాళ్ళకి నేను అంతా కూడా ప్యాకెట్ ఇస్తున్నాను. దీంతో మీరు కూడా సహాయం చేయాలా ముఖ్యమంత్రి గారిని అడిగి ఇక్కడి కాలేజెస్ లో ఇంటర్నెట్ చదివిన వాళ్ళకందరికీ కూడా భోజన వసతులు ఏర్పాటు చేయడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా सुनहरी मौका समझकर डिसिप्लिन के साथ पूरे लोग हाथ देना है. निना मना रायलसीम मुख द्वारा कर्नूल जिला की हस्त नेप मा स्वामीजी वाला कर्नूल जिला निजें रत्न सिंह मोड़मे का इबंध लेकिन विभेदा लेकिन ప్రశాంతతకు తో ఆదర్శవంతమైన మన కర్నూలు పట్టణం మారడానికి నాయకులందరికీ విశేష వాళ్ళందరూ పోరాటం అనేది చాలా చక్కటి. ఇస్లే ఏబిఎక్ ఖిద్మత్ సమత్కర్ హమ్ సబ్ లోగ్ అచ్చే సే చందాజ్ మే ఇస్తమాల్ కర్ లే. ఆప్ బేఫిక్ర్ హో జాయే. టోకన్ ఫోరన్ సబ్.